వెల్కమ్ టు మహాలక్ష్మి న్యూస్. కొత్తవలస మండలం కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న చింతలదిమ్మ గ్రామంలో కొత్తవలస మండలం టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కనకాల శివ మరియు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికారి ప్రతినిధి కోళ్ల వెంకటరమణ శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత్ కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఆ గ్రామ మహిళలు హారతులిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కోళ్ల లలిత్ కుమారి మాట్లాడుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన వరాలు పార్టీ విజయానికి సోపానాలుగా భావించి ప్రజలకు వివరించాలని ఆమె హితవు పలికారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తయారు చేసిన మేనిఫెస్టోను కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఓటరుకు వివరించి ఓటర్ పార్టీ వైపును మళ్లించాలని తద్వారా రాష్ట్రంలో పార్టీ విజయం మోగించేలా సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ శ్రీను, కొత్తవలస మండలం టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కనకాల శివ, విశాఖ టీడీపీ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శులు కురుపొల్లు అప్పారావు, కొత్తవలస మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప సూరిబాబు, ఇమ్మంది దేవుగుండబాబు, అక్కిరెడ్డి వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, రైతులు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు. వరకు ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి ఆడపిల్లలకి, మహిళలందరికీ అని ఆలోచించి ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి అదే దశగా రైతుకి కూడా ఆర్థికంగా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు పాలై ఆత్మహత్యలతో ఉన్న రైతులను ఆదుకోవాలని రైతు బాంధు అనే పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఉచితంగా మరి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి అదే దశగా ముఖ్యంగా యువత ఉన్నారు, ఇవాళ ఎక్కడ ఉద్యోగాలు లేవు. మనని మన పిల్లలు అందరూ నా పిల్లలతో కలిపి ఎవ్వరికీ ఉద్యోగాలు లేవు. చెప్పుకోవడానికి రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు, ఫ్యాక్టరీలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు తీయలేదు. ఎవరైనా మన పిల్లలు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకుంటే మనం ఏమనుకుంటాం, హైదరాబాదో చెన్నయ్యో తమిళనాడు అని చెప్తున్నాం, బెంగళూరు అని. మన దగ్గర ఉద్యోగాలు మన పిల్లలు చేయలేదు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంపదను సృష్టించలేకపోయారు. విశాఖపట్నంలో మన కుర్రోళ్ళకి తెలుసు, యూత్కి, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో అనేక ఐటీ ఫ్యాక్టరీలు వచ్చాయి, కంపెనీలు. అవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడిపోయి పక్కనున్న తెలంగాణకు వెళ్ళిపోయాయి, కేసీఆర్ గారి దగ్గరికి. ఎందుచేతంటే ఈయన భూమిస్తే